ఇంకా పోతే మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి నేను మనందరికీ తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకి పాండమిక్ ఉంది లాక్డౌన్ ఉంది బట్ ఒక్క పర్సన్కి మట్టుకు షీ డజంట్ హ్యావ్ ఎనీ పాండమిక్ షీ డజంట్ హ్యావ్ ఎనీ లాక్డౌన్ ఆల్ ద టైమ్ షీఈస్ వర్కింగ్ 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 యాక్చువల్లీ యాక్చువల్లీ ఐ ఆమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ యాక్చువల్లీ కెన్ స్పీకింగ్ తెలుగు బికాస్ యూ ఆర్ డబ్బింగ్ దీస్ డేస్ సో ప్రపంచంలో లాక్డౌన్ కానీ పాండమిక్ కానీ లేని ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూజా హెగ్డే మామూలుగా హీరోయిన్ డేట్స్ మనం సినిమా షూటింగ్ కోసం తీసుకుంటాం బట్ పూజా హెగ్డే డేట్స్ ఫోన్ కాల్ కోసం కూడా పూజా హెగ్డే డేట్లు తీసుకోవాల్సి వస్తుంది షీఈ్ ఆపోజిట్ టు అఖిల్ షీఈ్ ఆపోజిట్ పవన్ కళ్యాణ్ గారు షీఈ్ ఆపోజిట్ బన్నీ షీఈ్ ఆపోజిట్ ప్రభాస్ గారు షీఈ్ ఆపోజిట్ మహేష్ గారు అండ్ హర్ మేనేజర్ ఈజ్ ఆపోజిట్ టు ఆల్ ద డైరెక్టర్స్ సో ఫోన్ సో కనీసం ఫోన్ కాల్ కూడా ప పర్మిషన్ అంటే షెడ్ డేట్లు తీసుకోవాల్సి వస్తుంది పూజ ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ ఐ థాట్ దట్ ఆర్ నాట్ కమింగ్ ఫర్ దిస్ ఫంక్షన్ ఐ మీన్ ఐ డోంట్ నో గారు త్రీ అవర్స్ ఏంటంటే ఫంక్షన్ కల ఫ్రీగా ఇచ్చేసారు ఈ త్రీ అవర్స్ ఎక్కడ ఇచ్చేస్తారేమో అనుకున్నాను నేను మీరు ఇలా త్రీ అవర్స్ పూజ ఫంక్షన్ కూడా చాలా బాగుంది పూజ గ్లామర్ క్వశ్చన్తో ఎంటర్ అయింది నో డౌట్ బట్ తనలో మంచి పర్ఫార్మర్ ఉంది నేను నాకు వాల్మీకి నేను ఆ పర్ఫార్మెన్స్ ఉద్దేశం పెట్టుకుని గ్లామర్ పక్కన పెట్టి వాల్మీకిలో మంచి క్యాటర్ చేసింది దీంట్లో ద బెస్ట్ పార్ట్ ఈస్ బుజ్ ఐఎమ్ సేయింగ్ యూ బికాజ్ ఐ నో భాస్కర్ వెరీ వెల్